నమస్తే. టీవీ ఫైవ్స్ బ్రాండ్ న్యూ షో జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమానికి స్వాగతం. ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ప్రవేశించాలి అనుకునే వారికి ఒక ప్రేరణ ప్రోత్సాహం ఇచ్చే ఉద్దేశంతో జిల్మోర్ ఆణిముత్యాలను కొంతమందిని గుర్తించి వారిని సత్కరిస్తున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. ఈ వారం మన జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమం, ఈ వేదిక నిజంగానే సుసంపన్నం అవుతున్నాయి. ఎందరో జిల్మోర్ ఆణిముత్యాలను మనకు అందించి ఒక మేలిమి వజ్రంలా ప్రకాశిస్తున్న వ్యక్తి ఇవాళ మన జిల్మోర్ ఆణిముత్యాలు కార్యక్రమంలో మనం సత్కరించుకోబోతున్నాం. ఇన్ఫ్యాక్ట్ మన ఆణిముత్యాలు అందరికీ మీ గురువు ఎవరు అని అడిగితే వాళ్ళందరూ కూడా ఒకే పేరు చెప్తున్నారు, రామాచారి. సో ఎవరి రామాచారి అని ఇంకా ఈ ఆణిముత్యాలను ముందుగా పరిచయం చేసే ముందు, సత్కరించే ముందు వారందరికీ గురువు, స్వరగురు, కొమాండూరి రామాచారి గారిని సత్కరించాలనే ఉద్దేశంతో ఇవాళ్టి షోకి ఆయన్ను ఇన్వైట్ చేయడం జరిగింది. సో మా ఆహ్వానాన్ని మన్నించి ఆయన విచ్చేశారు. సో ఆయన్ని సాదరంగా ఆహ్వానించాల్సిందిగా జిల్మోర్ ప్రమోటర్ పాదసాది గారిని ఇన్వైట్ చేస్తున్నాం. ఈ వేదిక నిజంగానే ఇవాళ ధన్యమైంది మీ రాకతో. లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ సంస్థకు మూలాధారం శ్రీ రామాచారి. తను పిల్లలందరినీ చేరదీసి వాళ్ళకి సంగీతం నేర్పించి తృణమో పణమో ఆశించకుండా కేవలం పిల్లల్లో ఉన్నటువంటి సంగీతార్థిని, వారి తల్లిదండ్రుల్లో ఉన్న సంగీతార్థిని తీర్చడం కోసమని తన ఉద్యోగాన్ని కూడా రిజైన్ చేసి పిల్లలందరినీ గురుకుల వాసంలో లాగా అంత చక్కగా తీర్చిదిద్దుతున్నారు. సంగీతంలోనే కాకుండా వాళ్ళకి వాళ్ళ నడవడిక కానీ, వాళ్ళ ఉచ్చారణలో కానీ చక్కటి సాధన ఇస్తూ జాగ్రత్తలు తీసుకుంటూ మంచి గాయని గాయకులుగా కాకుండా మంచి పౌరులుగా కూడా తీర్చిదిద్దుతున్నారు. ఈ వరాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోండి. ఎవరు పాడలేని పాటల్ని అంత అవలీలంగా పాడేటట్టు చేసిన మా రామాచారి గారి ఇన్స్టిట్యూట్ ద్వారా వచ్చిన పిల్లలు సంగీత ప్రపంచంలో ఒక కొత్త ప్రపంచాన్ని చూపించారు. తానే స్వయంగా ఒక అద్భుతమైన గాయకుడిగా రాణిస్తూనే లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ ఎల్ఎంఏ అనే ఒక సంస్థను స్థాపించి తాను ఒక్కళ్ళే రాణిస్తే సరిపోదు, ఈ సంగీత ప్రపంచానికి ఎందరో వర్ధమాన గాయని గాయకులను అందించాలి అన్న ఒకే తాపత్రయంతో పూర్తిగా ఉచితంగా, ఎటువంటి తృణం ఫణం ఆశించకుండా పూర్తిగా ఉచితంగా కళాకారులకు శిక్షణ ఇస్తూ వాళ్ళని ఆణిముత్యాలుగా తయారు చేస్తూ కళామ తల్లికి అందిస్తున్న రామాచారి గారు మనతో ఉన్నారు. రామాచారి గారు ఈ పాటలు చాలా బాగా పాడతారు, ఇటువంటి సంగీత దర్శకత్వం ఆయన ఒక్కళ్ళే ఊహించగలరు, ఇంత మంచి టాలెంట్ ఉన్నా కూడా మీరు ఇప్పుడు అందరికీ తెలిసిన ఒక స్వర గురువుగానే, అంటే ఎల్ఎంఏ అనేది ఎంత పాపులర్ అయిందంటే అది ఒక జస్ట్ ఒక విద్యాలయమే కాదు, సంగీత విద్యాలయమే కాదు, ఇవాళ ఒక యూనివర్సిటీ, ఒక ఫ్యాక్టరీ, ఒక కార్ఖానా, ఎందరో మహామహుల్ని, హేమహేమిల్ని సంగీత ప్రపంచానికి అందించారు. సో ఎందుకు మీరు మీ రోల్ని గురువుగా ప్రస్థానాన్ని ఎక్కువగా మీరు సాగిస్తున్నట్లు అనిపిస్తుంది? ముందుగా జిల్మోర్ సంస్థకి నా కృతజ్ఞతలండి. ఎందుకంటే మంచి పేరు పెట్టారు ఆణిముత్యాలని. ఎందుకంటే మేము అన్ని ముత్యాలన్నీ ప్రపంచం అనే సముద్రంలో ఉన్నాయి, ఆ ముత్యాలని మీరు ఏరుకొని ప్రపంచానికి అందిస్తున్నారు. సో ముందుగా జిల్మోర్ సంస్థకి నా కృతజ్ఞతలు. అందరికీ, మా పిల్లల్ని ప్రమోట్ చేసిన అందరికీ, ముఖ్యంగా జిల్మోర్ సంస్థ ద్వారా ప్రపంచవ్యాప్తంగా మా పిల్లలు పాడుతున్నారు ఇప్పుడు. సో అలాగే మన ఈ కార్యక్రమాలు నేను చూస్తున్నాను, ఎంతోమంది నా స్టూడెంట్స్ని మీరు ఈ కార్యక్రమం ద్వారా కూడా ప్రపంచానికి చూపిస్తున్నారు. సో ముందుగా నేను ఆఖరికి చెప్పే కృతజ్ఞతలు నేను ముందుగానే చెప్తాను. నేను ఒక పల్లెటూళ్ళలో పుట్టాను. నేను మా నాన్నగారి పేరు కృష్ణమాచార్యులు గారు, వేద పండితులు, అర్చకులు, హరికథలు చెప్పేవారు. సో ఆ పల్లెటూరులో నేను ఒక మెదక్ జిల్లా శివంపేట మండలం పెద్దగొట్టిన చిన్న ఊరు, అడవి
ప్రాంతం, అక్కడ పుట్టి పెరిగాను. నాకు బాల్యం అంతా ఈత కొట్టడాలు, మోటబావులు, ఆడుకోవడాలు, అడవిలో తిరగడాలు, గూడ్లు, హరికథలు, ఒగ్గు కథలు, జానపద కళలు వీటిలో పెరిగిన నాన్నగారు అర్చకులు. ఇంకా అప్పుడు సంగీతం ఏం తెలియని తర్వాత నేను 10th క్లాస్ తర్వాత మేడ్చెల్ అని అక్కడ ఇంటర్మీడియట్ చేస్తూ ఇక్కడ హైదరాబాద్లో మ్యూజిక్ కాలేజీలో నేను ఫస్ట్ గవర్నమెంట్ మ్యూజిక్ కాలేజీలో కర్ణాటక మ్యూజిక్ నేర్చుకోవడం మొదలెట్టాను శ్రీ కిట్టప్ప గారి దగ్గర. దాని తర్వాత ఓరుగంటి లీలావతి గారి దగ్గర కర్ణాటక మ్యూజిక్, పివి సాయిబాబు గారి దగ్గర లలిత సంగీతం నేర్చుకుంటూ అలా అందరి ఆదరణతో నేను ఒక గాయకుడిగా ముందు ఆకాశవాణి దూరదర్శన్, తర్వాత ఒక రియాలిటీ షో ఫైనలిస్ట్గా నేను ఎదిగానండి. దాని తర్వాత కొన్ని సినిమాల్లో నేను పనిచేయడం జరిగింది, కండక్టర్గా రకరకాల శాఖ మ్యూజిక్ శాఖలో నేను పనిచేశాను. దాని తర్వాత ఈ గురువుగా ఎందుకు మారానంటే అప్పటికే నేను ఒక గాయకుడిగా వేదికలపై ఎన్నో షోస్ పాడాను, తర్వాత విదేశాల్లో కూడా పాడాను, తర్వాత సంగీత దర్శకత్వం చేశాను, సీరియల్స్ చేశాను, పాడాను, నాకు నంది అవార్డు కూడా వచ్చింది. సినిమా రంగంలో ఇక్కడ మిగతా శాఖలు అయ్యేవి, సంగీతం మాత్రం చెన్నైలో అయ్యేదండి. అప్పుడు ఇక్కడున్న పెద్దలందరూ కూడా ఇక్కడ కావాల్సిన వనరులలో ఒకటి, వన్ ఆఫ్ ది కొరత ఏంటంటే సింగర్స్, అంటే సినిమా లో కోరస్లు పాడే, అప్పటికి సింగర్స్ లేరని కాదండి, లలిత సంగీతం పాడేవాళ్ళు, లలిత శాస్త్రీయం పాడేవాళ్ళు, వేదికల మీద పాడేవాళ్ళు మేము అంతున్నాము. కానీ ప్రత్యేకంగా ఒక సినిమాకు కావాల్సిన చాలామంది సింగర్స్ కావాలి. ఇప్పుడు ఒక రికార్డింగ్ అంటే ఒకే స్టూడియో కాదు కండి, ఒక 5-6 చోట్ల అవుతుంది. అలా ఒక 100-200 మంది సింగర్స్ కావాలి. అలాగే ఛానల్స్ కూడా పెరగడం మొదలయ్యాయండి, తర్వాత ఎన్నో ప్రోగ్రామ్స్ పెరగడం మొదలయ్యాయి, హ్యాపెనింగ్స్, ఇలాంటి సంస్థలు కూడా ఎంతోమంది వేదికల మీద కమర్షియల్ ప్రోగ్రామ్స్, రకరకాల సందర్భాల్లో వేదికల్లో స్టేజ్ షోస్ కూడా చాలా పెరిగాయి. సో సింగర్స్ అవసరం చాలా ఏర్పడిందండి. అప్పుడు నా మనసులోకి వచ్చిన, అప్పటికి నేను ఆల్ సైన్స్ హై స్కూల్ అని ఒక స్కూల్లోని మ్యూజిక్ టీచర్గా పనిచేస్తూనే పాడుతూ ఉండేవాడిని, వేదికల మీద పాడుతుండని కొన్ని కొన్ని సినిమాల్లో పనిచేస్తుండేవాడిని. అప్పుడు నాకు అనిపించింది అదండి, ఒకసారి కార్గిల్ వార్లో దివంగతులైన వాళ్ళ కోసం బాలుగారు ఒక షో చేశారండి బాలుగారు. అది ఎప్పుడంటే సినిమా రంగం అండ్ క్రికెటర్స్ క్రికెట్ ఆడారు అప్పుడు ఈవినింగ్ బాలుగారు షో ఎల్బీ స్టేడియంలో. బాలుగారు షో చేసి రామాచారి, అప్పటికి మేము బాలుగారితో పాడుతా తీగ ద్వారా చాలా దగ్గరయ్యాము. సో ఆయన పాడే షోస్లో మేమందరం వెళ్ళి కోరస్లు పాడడం, ఆయన ఫ్యామిలీ మెంబర్స్ లాగా అయిపోయాం మేమందరం. నేనే కదండి, ఆయన నాలాంటి సింగర్స్ అందరికీ ఒక కుటుంబ పెద్ద మాకు ఆయన. సో ఒక తండ్రి అనుకోవచ్చు, ఒక పెద్ద అన్నయ్య అనుకోవచ్చు, అలా మమ్మల్ని ట్రీట్ చేస్తారు ఆయన. సో అప్పుడు రామాచారి నువ్వు స్కూల్లో పనిచేస్తున్నావు కదా, కొంతమంది బాగా పాడే పిల్లల్ని ఈ ఇది ఒక పేట్రియాటిక్జం ఉన్న షో కాబట్టి ఎక్కువ పేట్రియాటిక్ సాంగ్స్ పాడదాము, నాతో పాటు కోరస్ పాడించడానికి అంటే అప్పుడు కొంతమంది పిల్లల్ని నేను సేకరించి ఆయనతో పాడించాను. శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నాను, లలిత సంగీతం నేర్చుకున్నాను కాబట్టి ఆ అనుభవంతో బాలుగారి చెవిలో ఒక మాట వేసి, సార్ మనమే ఎందుకు తయారు చేసుకోకూడదు పిల్లల్ని అంటే ఆయన ఆశీర్వదించారు. వెంటనే నేను లిటిల్ మిషన్స్ అకాడమీ అని పెట్టి 1999 ఫిబ్రవరి 18th బాలుగారి సువర్ణ హస్తాల మీదుగానే ఇది స్టార్ట్ చేశామండి. అలా మొక్క నాటి అలా 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 నీళ్లు పోస్తూ అందరి ఆశీస్సులతో, ఇక్కడున్నటువంటి పెద్దలందరి ఆశీస్సులతో, కళా సంస్థల ఆశీస్సులతో, ఛానల్స్ అందరి, సినిమా రంగం ఆశీస్సులతో అలా 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 ఈ రోజుకి మరి సింగర్స్ ఎక్కడుంటారంటే మన దగ్గరే ఉంటారని. ఈ రోజు మనకి జాతీయ స్థాయిలో కూడా గాయకులు అయ్యారు ఇక్కడ ఉన్న, ఇప్పుడు టాలీవుడ్లో పాడుతున్న ఇంచుమించు ఎక్కువ శాతం సింగర్స్ మన అకాడమీ నుంచి శిక్షణ పొందినవాళ్ళు. ఒక విధంగా మీరు సాక్రిఫైస్ చేశారు అని అనిపిస్తుంటుందా, మీ సింగింగ్ కెరీర్ కావచ్చు లేదా ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మీరు ఎదిగే క్రమాన్ని మీరు కోల్పోయారు అనిపిస్తుంటుందా? అంటే ఒక మనిషి అన్నీ చేయలేడండి, ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు సినిమా రంగంలో ఒక మ్యూజిక్ డైరెక్టర్గా మనం ఉన్నామంటే అప్పుడు మేమున్న కాలంలో మేము చెన్నైలో ఉండాల్సి వచ్చింది. నేను చెన్నై వెళ్ళి ఇంకొక కంపోజర్ దగ్గర నేను అసిస్టెంట్గా పనిచేస్తూ అలాగే గాయకుడిగా కూడా నేను ప్రయత్నం, ఇంకా వేరే పని మనం చేయలేమండి. ఇది చేయాలంటే అది చేయలేము, అది చేయాలంటే ఇది చేయలేం. సరే ఇది చేయాలా అది చేయాలనే కాన్ఫ్లిక్ట్ నాకు వచ్చిందండి. టీచింగ్ అంటే ప్యాషన్ ఉండాలి, ప్లస్ మీరు అన్నట్టు ఒక సాక్రిఫైస్ అండి. ఇంతమంది స్టూడెంట్స్ నా దగ్గర తయారవుతున్నారు, వాళ్ళందరూ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా పాడుతున్నారు, ఇండియన్ ఐడల్స్ అవుతున్నారు, తర్వాత జోజితా ఓహి సూపర్ స్టార్ అవుతున్నారు, ఇక్కడ పాడుతా తీగల్లో పాడుతున్నారు, సూపర్ సింగర్లో పాడుతున్నారు,
ప్రతి ఛానల్లో పాడుతున్నారు, ప్రతి కార్యక్రమంలో పాడుతున్నారు. ఇందాక నేను ఒక లిస్ట్ ప్రిపేర్ చేశాను, ఎవరెవరు మీ దగ్గర నుంచి వచ్చారు ఆ లిస్ట్లో ఇందాక సారథి గారు కూడా అడుగుతున్నారు ఎవరెవరు వచ్చారండి. సో మహమ్మద్ ఇర్ఫాన్, కారుణ్య, కృష్ణ చైతన్య, దీపు, గీతామాధురి, రేవంత్, రోహిత్, సాకేత్, సాహితి, అశ్విని శర్మ, ఇంకా లిస్ట్ అనంతంగా ఉంది. రమ్య బెహరా, రమ్య దామిని, నూతన, సాహితి, లాస్ట్ వీక్ దామిని కూడా, ప్రణవి, ప్రణవి, దీపు, కృష్ణ చైతన్య, వీళ్ళంతా, శరత్, సంతోష్, ఇప్పుడు రోహిత్ ఇండియన్ ఐడల్ పాడుతున్నాడు రోహిత్, అందరు కూడా మన స్టూడెంట్స్ అండి. '99లో మీరు నాటిన ఒక చిన్న విత్తనం ఇవాళ వటవృక్షం అయింది. ఆ వటవృక్షం శాఖోప శాఖలుగా విస్తరిస్తూనే ఉంది, దానికి సంబంధించిన చెందిన ఫలాలన్నీ కూడా గురువును మించిన శిష్యులుగా ఇవాళ రాణిస్తూ ఉన్నారు. డెఫినెట్లీ ఎలా అనిపిస్తూ ఉంటుంది? క్లౌడ్ నైన్ అండి, ఇంకంతే. ఎప్పుడు ఎంత సంతోషం అంటే నాకున్న సంతోషం ఎవరికి ఉండదండి. అలాగే రామచారి గారు, మామూలుగా ఎవరైనా ఇలాంటి ఒక మ్యూజిక్ ట్రైనింగ్ ఇవ్వాలనగానే శాస్త్రీయ సంగీతం గుర్తొస్తుంది. సో శాస్త్రీయ సంగీతం, కర్ణాటక ఆర్ హిందుస్థానీ, వాటెవర్ వాళ్ళు ఎంచుకున్న రంగాని కోసం వాళ్ళు కావాలనుకున్న దాన్ని బట్టి వాళ్ళు చేస్తూ ఉంటారు. మీరు ఎందుకు లైట్ మ్యూజిక్ని సెలెక్ట్ చేస్తున్నారు? మీరు చెప్పినట్లుగా సినిమా ఇండస్ట్రీ కోసం ఒక సప్లై ఫ్యాక్టరీ లాగా పెట్టాలని ఉద్దేశంతో లైట్ మ్యూజిక్ వైపు దృష్టి సారించారా, లేకపోతే మీకు పెద్దగా అందులో ప్రావీణ్యం లేక? ఇప్పుడు మీరు చెట్టు మీద పూసిన పువ్వులను చూస్తున్నారు, అవి లైట్ మ్యూజిక్ అండి. దాని కింద ఏముంటాయి? బేస్ కాండం ఉంటుంది, దాని కింద వేర్లు ఉంటాయి, ఆ వేర్లు కాండమే శాస్త్రీయ సంగీతం అండి. మా లైట్ మ్యూజిక్ కూడా దాని మీద నిలబడి ఉంటుంది. సో నేను మా దగ్గర నేర్పించే వాళ్ళకి ఒక కండిషన్ పెడతానండి, ముందు శాస్త్రీయ సంగీతం బేసిక్స్ రావాలి వాళ్ళకి. ఆ బేసిక్స్ కంప్లీట్ చేసిన వాళ్ళని నేను ఆడిషన్ చేస్తాను, వాయిస్ చేసి అటు శాస్త్రీయ సంగీతం కంటిన్యూ చేస్తూనే నా దగ్గర లైట్ మ్యూజిక్ నేర్చుకుంటారు. ఎందుకంటే ప్రతి పాటలో ఒక రాగం ఉంటుందండి, ఒక తాళం ఉంటుంది. సో రాగం తెలియకుండా వాళ్ళు ఏ పాటని సక్రమంగా పాడలేరు. ఫర్ ఎగ్జాంపుల్, సంగీత సాహిత్య సమలంకృతే స్వర రాగ పదయోగ సమభూషితే హే భారతీ మనసా స్మరామి శ్రీ భారతీ శిరసా నమామి. ఈ పాట ఉందనుకోండి, ఇది సినిమా పాటే, దీంట్లో ఒక రాగం ఉందండి, సరిగమ పద ని సా సానిద పమగరీసా, శాస్త్రీయ రాగం ఉంది, ఖరహర ప్రియ అంటారు. అలాగే దాని లైట్లో కూడా మేఘమాదే ఎలా పాడినా ఇదే రాగం ఉంటుంది. అలాగే నిన్ను కోరి ఏదో ఒక బీట్తో ఉన్న సాంగ్, కానీ అందులో మోహన రాగం ఉంటుంది. సో ఇలా నేను ఏం చేస్తానంటే శాస్త్రీయ సంగీతాన్ని నేర్పిస్తూనే లైట్ మ్యూజిక్ నేర్పిస్తాను. లైట్ మ్యూజిక్లో అన్ని జానర్స్ నేర్పిస్తాను, సినిమా పాటలు నేర్పిస్తాను, ఒక లలిత గీతం ఎలా పాడాలి, ఒక డివోషనల్ ఎలా పాడాలి, ఒక సెమీ క్లాసికల్ ఎలా పాడాలి, ఒక ఫోక్ సాంగ్ ఎలా పాడాలి, అన్ని వాళ్ళకి నాకు తెలిసినంత వరకు నేర్పిస్తుంటానండి. మీరు కూడా పాడుతా తీగా ప్రొడక్ట్ ఫస్ట్ బ్యాచ్ మీరు పాట మాతోనే స్టార్ట్ అయిందండి. పాడుతాతి అసలు సౌత్ ఇండియాలో రియాలిటీ షో స్టార్ట్ అయింది మాతో, ఇంకా అంతకుముందు దేర్ వాజ్ నో అదర్ రియాలిటీ షో, మేమే ఆద్యులం రియాలిటీ షోస్కి. ఇప్పుడు మనం కూడా ఇది ఒక మాట చెప్పాలనుకున్నాను. ఇప్పుడు మనకున్న నేను నేను చూస్తున్న పీపుల్ మేజర్గా ఇక్కడి నుంచి వచ్చే స్టూడెంట్స్ ఫస్ట్ ఏంటంటే పంచువాలిటీ, ఒక క్రమశిక్షణ, ఒక పద్ధతి, డిసిప్లిన్ అనేది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. సో అది నిజంగా మీరు సారథి గారు లేట్ ఉంటారు ఎగ్జాక్ట్లీ, కానీ మేము ఇన్వైట్ చేసిన మీ శిష్యులు మాత్రం మాకంటే ముందుగా వచ్చి ఇక్కడ హాజరవుతుంది. అవన్నీ నేను నేను అదే చెప్తాను, ఒక పట్ట టాలెంట్ అయితే ఒక పట్ట మీ సంస్కారము, మీ బిహేవియర్, మీ రిలేబిలిటీ, మీ మాట తీరు, ఇవన్నీ కూడా మీ బిహేవియర్ అని చెప్తుంటానండి. ఆ రెండు సరి సమపాళ్ళల్లో ఉంటేనే మీ రైలు నడుస్తుంది ముందుకి. అదే వాళ్ళు తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా సంస్కారవంతులు అండి. నా స్టూడెంట్స్ తల్లిదండ్రులందరూ కూడా అందరూ చాలా సంస్కారంతో ఉన్నవాళ్ళు. వాళ్ళు కూడా నేను చెప్పింది, మా క్లాస్ రూమ్ మీరు చూస్తే పేరెంట్స్ కూడా లోపల కూర్చుంటారు మా క్లాస్ రూమ్లో, వాళ్ళకు కూడా హోంవర్క్ ఇస్తాను నేను. ఎందుకంటే నా బిలీఫ్ ఏంటంటే ఒక పేరెంట్ అండ్ టీచర్ ఇద్దరు కలిసి ఒక ఆణిముత్యాన్ని తయారు చేస్తారు. ఆ ఆణిముత్యాలు తయారై మీలాంటి జిల్మోర్ ఆణిముత్యాల ద్వారా ప్రపంచానికి పరిచయం అవుతారు. అకాడమీ గురించి వింటున్నప్పుడు రెండు మూడు ఆశ్చర్యాలు నాకు కలగటం జరిగింది. అంటే ఒకటేమో మీరు చాలా ఉచితంగా ఎవరు వచ్చినా కూడా యు డోంట్ చార్జ్ దెమ్ ఎనీథింగ్. నా గురువు గారు నాకు ఉచితంగా నేను నేర్పించారండి. ఓకే, మా ఓరిగంట లీలావతి గారు కానీ, సాయిబాబా గారు కానీ, మా మ్యూజిక్ కాలేజ్ అది చాలా చిన్న స్కేల్లో జరిగి ఉండొచ్చు, మిగతా వాళ్ళు కూడా చాలా ఒక లార్జ్ స్కేల్లో చేయటం అనేది చాలా వ్యయ ప్రయాసాలు ఉంటాయి ఇందులో. అంటే దేవుడు ఇన్ని ఇచ్చాడు మనకి,
మంచి కుటుంబాన్ని ఇచ్చాడు, తల్లిదండ్రులు ఇంత మంచి వ్యక్తుల్ని ఇచ్చాడు. మనం ఎక్కడి నుంచో వచ్చి పల్లెటూరు నుంచి వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఆదరించి స్థితికి తీసుకొచ్చారు. సొసైటీకి మనం ఏం చేయగలం అంటే, అప్పుడున్న నీడ్ ప్రకారం నేను ఒక టీచర్ని, నాకు ఒక టీచింగ్ ప్యాషన్, నాకు పిల్లలంటే ఇష్టం అండి. నాకు పిల్లలన్నా, నేచర్ అన్నా, మ్యూజిక్ అన్నా ఇష్టం. ఇది ట్రయాంగిల్ ఇష్టం నాకు. ఐఎమ్ ఫాండ్ ఆఫ్ దీస్ త్రీ థింగ్స్, నేచర్, మ్యూజిక్ అండ్ చిల్డ్రన్ అండి. సో నాకేమైందంటే ఈ మూడు కలిసి వచ్చాయి. సో మా స్కూల్ కూడా చూస్తే మీరు మొత్తం నేచర్లో ఉంటుంది. మా స్కూల్ మీరు ఉస్మానియా యూనివర్సిటీలో మొత్తం చెట్ల మధ్యలో ఉంటుంది. సో అక్కడ కూర్చొని నేను గురుకుల పద్ధతిలో పిల్లల్ని కింద కూర్చుంటారు, నేను కూడా ఒక పీఠం మీద కూర్చొని హార్మోనియం పెట్టుకొని నేర్పిస్తాను. తర్వాత ఈ మధ్య కాలంలో కంప్లీట్గా అందరూ కాటన్ వైట్ డ్రెస్ వేసుకొని రావాలి. సో అక్కడ తరతమ భేదాలు లేకుండా ఒక ఆశ్రమ పద్ధతిలో ఆ పిల్లల్లో ఎలాంటి ఇది లేకుండా నేను నేర్పిస్తానండి. ఇంకోటి ఏం నేర్పిస్తానంటే, ఆ పిల్లలకి ఈర్ష్యా ద్వేషాలు లేకుండా వాళ్ళు, ఇప్పుడు మా స్టూడెంట్స్కి వాళ్లే కాంపిటీషన్ అండి. ఇప్పుడు ఎక్కడైనా వాళ్లే కాంపిటీషన్, వాళ్ళకి వాళ్ళే కాంపిటీషన్. ఇండియన్ ఐడల్లో ఇప్పుడు పోటీ పడుతున్న ఇద్దరు కూడా మీ శిష్యులే. ఈర్ష్య ఉండదు ఎవరి మీద. ఎవరొచ్చినా ఎవ్రీ మ్యూజిషియన్ ఈస్ యువర్ ఫ్యామిలీ మెంబర్. నీ శక్తితో ఎదుగు, నీ ప్రాక్టీస్తో ఎదుగు, ఈ పిచ్చి సైడ్ ట్రాక్స్తో ఎదగొద్దు. ఇప్పుడు మీకు అవసరమైన ఫండింగ్, డబ్బులు వస్తున్నాయి కదా దేనికైనా. సార్, ఇప్పుడు ఇది పూర్తిగా మేమేం చేసేవాళ్ళం అంటే, ఫస్ట్ ప్రొఫెసర్ జీవి సుబ్రహ్మణ్యం గారని వాళ్ళ ఇంట్లో స్టార్ట్ చేశామండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ వరండాలు అలాంటిది, దాని కొంచెం ఎక్కువ మంది అయిపోయారు. మా పిల్లలు కొంచెం మంచి పేరు తెచ్చుకుంటున్నారు, ఇక్కడ ఎక్కువ మంది జాయిన్ అవ్వడం మొదలెట్టారు. అప్పుడు ఒక వన్ ఆఫ్ ది స్టూడెంట్స్ మన పప్పాజీ కదాబా వాళ్ళ పిల్లాడు కూడా మా స్టూడెంట్ సుబ్నీత్ సింగ్ అని, వాళ్ళ కార్ షెడ్ ఉంది, రెండు మూడు కార్లు బట్టి పెద్ద షెడ్ ఆ కార్లన్నీ బయట పెట్టి అక్కడ ఒక పట్టా వేసుకొని అక్కడ నేర్పించేవాడు. దాని తర్వాత కొన్ని కమ్యూనిటీ హాల్స్లో, తర్వాత ఇప్పుడు ఆంధ్ర మహిళా సభ కాలేజీలో ఒక పెద్ద హాల్ తీసుకొని అక్కడ ఎవ్రీ సండే నేర్పిస్తాము. జంట నగరాల్లోంచే కాకుండా మన తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లోంచి అన్ని జిల్లాల నుంచి సెలెక్ట్ అయిన వాళ్ళు వచ్చి నేర్చుకుంటారండి. తర్వాత ఇందులో వేరే భాష వాళ్ళు కూడా ఉన్నారు, తమిళియన్స్, కన్నడ వాళ్ళు అందరూ ఎవరు, నేను ఆడిషన్ చేసి వాళ్ళకి తీసుకుంటానండి. అయితే మాకు సొంత భవనం. ఈ ఆడిషన్లో ఏం గమనిస్తారు మీరు? ఆడిషన్లో ఫస్ట్ థింగ్ ఏంటంటే చిల్డ్రన్కే నేర్పిస్తానండి. 18 ఇయర్స్ బిలో వాళ్ళు ఉండాలి. ఎందుకంటే నేను ఒక గోల్ పెట్టుకొని నేర్పిస్తాను. ఒక చిన్నపిల్లాడిగా తీసుకొని వాళ్ళు ఒక యంగ్ అయ్యేసరికి వాళ్ళని ప్రొఫెషనల్ సింగర్స్గా ఒక క్రూడ్ లెవెల్ నుంచి ఒక ప్రొఫెషనల్ లెవెల్కి మనం షేప్ చేయడం. అంటే భూమిలో దొరికిన వజ్రాన్ని సానబట్టి కోహినూరు వజ్రం తయారు చేయడం. తర్వాత ఏంటండి, నేను ఎప్పుడైతే ఈ ఎల్ఎంఏ పెట్టానో అప్పటి నుంచి నేను నేర్చుకోవడం పెంచానండి. ఎందుకంటే నా దగ్గర నేను నేర్చుకోవాలి, వాళ్ళకి నేర్పించాలంటే. ఇప్పుడు స్టిల్ ఐఎమ్ ఏ స్టూడెంట్ అండి. నేను చాలా మంది దగ్గర, ఒక్కొక్కళ్ళు విద్వాంసుల దగ్గరికి వెళ్తాను, ఓ రాగం నేర్చుకుంటాను. సో నేను వాళ్ళకంటే పెద్ద స్టూడెంట్ అంతే. ఇప్పుడు నాకు కొన్ని రావు అనుకోండి, నాకు కొన్ని రాగాలు తెలియవు, అవి పెద్ద పెద్ద విద్వాంసుల్ని పిలిపించి వాళ్ళతో నేర్పిస్తానండి. మన గోల్ ఏంటంటే ఆ పిల్లలు కోహినూరు వజ్రాలు అవ్వాలి, అవి ప్రపంచం అంతా ప్రకాశించాలి, ఇది మన గోల్. అయితే ఇప్పుడు మాకు సొంత భవనం కోసం మేము ఫండ్స్ రేస్ చేస్తున్నామండి. ఫస్ట్ ఫండ్ రేజింగ్ బాలుగారు, కిరవాణి గారు, ఆర్పి గారు, రాఘవేంద్రరావు గారు వీళ్ళందరూ కలిసి ఒక షో చేశారండి. చేసి ఒక కొంత ఫండ్స్ మా కార్పస్ ఫండ్. దాని తర్వాత ఇలాగే కొంతమంది దాతలు, వరప్రసాద్ రెడ్డి గారు కొంత సహాయం చేశారు, ఇలా సువర్ణభూమి శ్రీధర్ గారు, ఇలా చాలామంది కొంత కొంత ఫండ్స్ మాకు ఇచ్చారండి. అమెరికాలో షోస్ చేస్తామని అప్పుడు తానా సంస్థ, TV5 కలిసి రెండు, తానా అండ్ TV5 సంయుక్తంగా అక్కడ శ్రీధర్ చిల్లర్ గారి సహకారంతో అమెరికాలో ఒక 10 షోస్ చేశామండి. దాంట్లో మాకు ఒక పెద్ద మొత్తమే వచ్చింది. ఇవంతా ఇప్పుడు మేము ఒక 1000 యార్డ్స్లో ఒక మ్యూజిక్ స్కూల్ కట్టి ఒక చిన్న ఆడిటోరియం, క్లాస్ రూమ్స్, తర్వాత లైబ్రరీ, ఆర్కేవ్స్ పెట్టి మన ఇంకా విస్తృతంగా మన మ్యూజిక్ సంపదని అంతా, అన్ని రకాల జానర్స్ మ్యూజిక్ని అక్కడ భద్రపరిచి. ల్యాండ్ ఐడెంటిఫై చేశారా? ఆ ల్యాండ్ ఏంటంటే, మాకు ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక తల్లి పాపను బాబును తీసుకుని వస్తారండి, ఒక మహిళ, ఒక సోదరిమణి వాళ్ళ పిల్లల్ని తీసుకొని వస్తారు. సో వాళ్ళు రైళ్లు బస్సులకి డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ నుంచి వస్తారు. అందుకే హైదరాబాద్ నగరంలో ఈ మూడు రైల్వే స్టేషన్స్కి దగ్గరలో వాళ్ళు ఈజీగా వచ్చేట్టు ల్యాండ్ తీసుకుందామని మేము, ఇప్పుడున్న డబ్బు మాకు కట్టుకోవడానికి కొంతవరకు సరిపోతుందండి. అలాగే ప్రభుత్వాన్ని కూడా అడుగుతున్నాము, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందిస్తున్నారండి. ఇది దీన్ని ఎల్ఎంఏ మ్యూజిక్ టెంపుల్ అని పెడుతున్నాం. డొనేట్ అ యార్డ్
2LMA మ్యూజిక్ టెంపుల్ అని ఒక స్కీమ్ పెట్టబోతున్నాం అండి. దాంట్లో ఒక 50,000 రూపాయలు ఒక యాడ్కు ఇస్తే ఆ హాల్ కట్టాక ఆ హాల్లో ఇచ్చిన వాళ్ళ పేరు చెక్కించడం శాశ్వతంగా, ఎవరైతే ఒక యాడ్ ఇచ్చారో వాళ్ళ పేరు ఆ గోడలకి చెక్కించడం అనేది ఒకటి అనుకుంటున్నామండి. ఇలా చాలామంది స్పందిస్తున్నారు, త్వరలో మనకు సొంత భవనం రాబోతుంది అని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే ఆశాజనకంగా ఉంది. ఎక్కడ మా ప్రేక్షకులు కూడా ఏమీ తక్కువ తిండు, వాళ్ళు కూడా మీకు తప్పకుండా మీరు అన్నట్లుగా ఒక్కొక్క గజం కొని తమ వంతు సహాయాన్ని అందిస్తారు. ఐ వుడ్ లైక్ టు రిక్వెస్ట్ ఆల్ ది వ్యూయర్స్ హూ ఎవర్ కెన్ ఎఫర్డ్ టు తప్పకుండా మన రామాచారి గారి స్కూల్కి ఒక చాలా నోబుల్ కాజ్తో ఆయన చేస్తున్న ఈ సేవని మనందరం గుర్తించే ప్రయత్నం చేద్దాం. సో ఆయన స్కూల్కి అవసరమైన విరాళాలని అందించాల్సిందిగా జిల్మోర్ ఆణిముత్యాలు ప్లాట్ఫామ్ నుంచి మేము అందరం మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మనకి లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ అనే పేరు మీద చెక్ ఇచ్చిన వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళకి 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది. అద్భుత గాయకుడు, స్వరకర్త, లిటిల్ మ్యూజిషియన్స్ అకాడమీ వ్యవస్థాపకులు, స్వరగురు కొమాండూరి రామాచారి గారితో పరిచయ కార్యక్రమాన్ని మళ్ళీ కొనసాగిద్దాం. ఈ వారానికి ఈ జిల్మోర్ ఆణిముత్యాన్ని ఇక్కడి వరకు చూసాం కదా, వచ్చే వారం మరింత పరిచయ కార్యక్రమాన్ని కొనసాగిద్దాం. కీప్ వాచింగ్ TV5. రామాచారి గారు చాలా సీరియస్గా సాగుతుంది సంభాషణ, మంచి మీకు ఇష్టమైన ఒక లలిత గీతం. పదములే చాలు రామా, అమ్మ దొంగ నిన్ను చూడకుంటే నాకు బెంగ. నాకు కూడా బాగా ఇష్టం. ఒక పాట ఏమో ఇంటి పక్కన రాముల వారి గుళ్ళు అని ఎప్పుడు వినిపిస్తుండేది. అవునండి. రెండవది మా నర్మద గారు పాడుతుంటారు, మీరు అమ్మ దొంగ. అవునండి. సరి సరి సా నిజ మగ మరి సా నిజ మగ రి సరి.